కోనసీమ విధ్వంసం జరిగి నేటికి నెల రోజులు పూర్తి కావటం ఈ రోజు ఏపీ క్యాబినెట్ సమావేశంలో జిల్లా పేరుపై నిర్ణయాన్ని అప్రమత్తమయ్యారు కోనసీమ జిల్లా ముఖద్వారమైన రావులపాలెంలో పోలీసులు భారీగా మోహరించారు నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలవుతోంది విధ్వంసానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు ఈ రోజు కేబినెట్ సమావేశంలో కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంపై నిర్ణయం రానుండటంతో పోలీసులు కోనసీమ జిల్లాలోని ముఖ్య ప్రాంతాల్లో భారీగా మోహరించారు సమాచారం రాజాబాబు లైవ్ ద్వారా అందిస్తారు రాజాబాబు కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెడుతూ ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ నేపథ్యంలో పోలీసులు కూడా హై అలర్ట్ అయ్యారు కోనసీమలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు హై అలర్ట్ అయ్యి ముఖ్యమైన ప్రాంతాల్లో భారీ బలగాలను కూడా ఏర్పాటు చేశారు మనం ప్రస్తుతం ఇక్కడ కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో ఉన్నాము ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు పోలీసులు కూడా భారీ స్థాయిలో మోహరించి అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటిన ఏర్పాటు చేసిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు కోనసీమ ముఖద్వారం దగ్గర ఇక్కడ పోలీసులు భారీగా మోహరించి ఇక్కడ బందోబస్తు ఏర్పడిన దృశ్యాలు కూడా మనం విజువల్స్లో చూడవచ్చు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడుతూ నా ఇక్కడ ఏపీ క్యాబినెట్ ఆమోదించింది ఈ నేపథ్యంలోనే ముందస్తుగా కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు కోనసీమ ముఖద్వారం రావులపాలెంతో పాటు అదేవిధంగా జిల్లా కేంద్రమైన అమలాపురము ఆయా నియోజకవర్గాల్లో కూడా పోలీసులు భారీగా మోహరించారు ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఇంటి వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు అంటే గత నెల ఇదే రోజున అమలాపురంలో కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ విధ్వంసం చేయడము అప్పట్లో కొంతమంది మీద పోలీసులు కేసులు నమోదు చేయడం ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు పోలీసులు హై అలర్ట్ అయ్యి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఉండేందుకు కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు మరో పక్క చూస్తే కనుక ఈ రోజు కూడా సెక్షన్ వన్ ఫైవ్ ఫోర్ అమల్లో ఉంది అదే విధంగా పోలీస్ యాక్ట్ ముప్పై కూడా అమల్లో ఉంది ఎక్కడ కూడా ఎటువంటి ఎటువంటి ఇక్కడ అభిషేకాలు కానీ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం కానీ ఆందోళనలు కానీ నిరసనలు కానీ ఆనందోత్సవాలు కానీ చేయకూడదని కూడా ఇప్పటికే పోలీసులు ఆంక్షలు విధించారు కోనసీమ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఎక్కడా కూడా ఇక్కడ యువత కానీ అంబేద్కర్ వాదులు కానీ ఎవరో బయటకు రాకుండా ఉండేందుకు కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు మరొక పక్క చూస్తే కనుక తాటిపాక సెంటర్లో మాత్రం అంబేద్కర్ విగ్రహానికి కొంతమంది దళిత సంఘాల నేతలు పాలాభిషేకం చేశారు అయితే పోలీసులు వాళ్ళని అడ్డుకొని కేవలం నలుగురు నలుగురిని మాత్రమే అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడానికి కూడా అనుమతించారు మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు భారీగా మోహరించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గతంలో ఇదే రోజున అంబేద్కర్ ఏదైతే అంబేద్కర్ జిల్లా పేరును వ్యతిరేకిస్తూ కొంతమంది కోనసీమ జిల్లా సాధన సమితి ఆందోళన చేయడం అది విధ్వంసానికి దారి తీయడం ఈ నేపథ్యంలోనే సుమారు ఇప్పటివరకు కూడా రెండు వందల పదిహేడు మందిను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడం జరిగింది మరికొంతమందిని కూడా అరెస్ట్ చేస్తామని కూడా డీజీపీ కూడా ప్రకటించడం జరిగింది కోనసీమ యధ్వంసం కేసులో సుమారుగా రెండు వందల యాభై ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించామని కూడా డీజీపీ ప్రకటించడం జరిగింది ప్రస్తుతం అయితే కనుక అంబేద్కర్ జిల్లా అంబేద్కర్ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పెట్టిన పేరు పెట్టిన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు ఇది కోనసీమ ముఖద్వారం ముఖద్వారం వద్ద పోలీసులు पटिष्ठद्रता एर्पट्ठे पर परिस्थिति नवीन